నేను ఇంకా ఎన్నో గుడికి వెళుతున్నానండి ఆనందించే యేస్సుని ఎక్కడ కూడా చూడలేదు అది ఎప్పుడు వస్తుందో తొందరగా రావాలని ప్రార్థిస్తున్నా ఎందుకంటే అది సత్యం ప్రిజుల యేస్సు తన శిష్యులతో ఆనందించాను శిష్యులు ఆనందించారు ఏమీ ఎందుకు పాములు తేలులు ఎస్ఐ నామమ్న వెళ్ళంటే వెళ్ళిపోతాయి వెళ్ళిపోయిందండి ఎవడెవడు ఏమోమో డాక్టర్ దగ్గర పోయి ఈ కడుపు నొప్పి ఆ నొప్పి ఈ నొప్పి అంటున్నారు ఇవన్నీ సత్తాని ద్వారా వచ్చింది ఏసు నామం నొప్పన్నాను పోయింది అని శిష్యులు చెప్తున్నారు వారందరూ ఆనందిస్తున్నారు ఏసు చెప్తున్నారు అయ్యా ప్రభులు ఆనందించు నేనిచ్చే సంతోషాన్ని తీసివే నీకు ఏ శక్తి కూడా వీలు లేదు ఎందుకంటే ఈ అద్భుతాలను కూర్చి మాత్రం కాదు నీవు ఎప్పుడు నీకు పెర్మనెంట్ టికెట్ ఇవ్వబడి ఉన్నది ప్రభులో నీ పేరు పరలోకంలో రాయపడి ఉన్నది కనుక దేన్ని గుర్చి నువ్వు బాధపడాలి ఈ లోకంలో ఏమి జరిగినా ఏమిటి హాలలూయ హాలలూయ కనుక ప్రభు ఆ ప్రజలకు నేర్పించినది నీ దేవుడు ఎవరు తెలుసా ఆయన పేరు ఎల్సడాయి ఆది గ్రంథం పదేడవ అధ్యాయం మొదటి వచనంలో చూస్తున్నాము ఎల్ షడాయ్ అంటే ఏం తెలుసా ఎల్ అంటే ఒక తల్లిని రొమ్ము అని అర్థం ఆ తల్లి రొమ్ములో బిడ్డకు పాలిచ్చి ఆ తల్లి ఏం చేస్తుంది తన ప్రేమను చూపిస్తుంది షడాయ్ అంటే బలమైన ఒక పర్వతం లాంటిది అవును దేవుడు ఒకవైపు తల్లిలాగా నీకు ఉన్నాడు నువ్వు సోలిపోతున్నప్పుడు తల్లిలాగా ఉంటాడు నీవు కష్టకాలంలో పడిపోయినప్పుడు నిన్ను కాపాడుతున్న బలమైన కష్టముగా ఉంటాడు ఆయనకు పేరు ఎల్ షడాయ్ అబ్రహాంని ఇలా బలపరిచాడు నూరు వయస్సులో ఆయనకి సంతాన భాగ్యం ఇచ్చాడు అప్పుడు ఆయన చెప్పడా తండ్రి తండ్రి నువ్వు తల్లి లాంటి లోకమంతా నన్ను చూచి నవ్వింది కానీ నువ్వు తల్లిలాగా నన్ను కాపాడుకున్నావు తండ్రిలాగా ఎవ్వడు కూడా నా మీద ఏమి చెప్పకుండా చేయకుండా బలముతో నన్ను రక్షించావు అందరి ముందు తల ఎత్తుక్కొని జీవింపచేసావు నీ పేరు ఎల్సడా అవును అందుకే భక్తులు పాడుచున్నాడు అయ్యా తండ్రి నిన్ను అమ్మాని പി ആശാ നിന്നു അമ്മ പിന്നു നീ പി പലവാല ആശാ യേസുനീ പി ഗർഭമൂല മോസിത്തിവേ നന്നു നിന്നു അമ്മീ പലച്ചേദന ఈ పాపి కోసం సిలువను మూసివే నిన్ను నానా పిలచేదను అవును ఆయన పేరు ఎల్చడాయి మన దేవుని తెలుసుకోండి ఆయన సంతోషాన్ని మీ హృదయం నిండా పొందుకోండి ఎవ్వరు ఏమి చెప్పినా ఆయన నీకిచ్చిన అధికారం ఎవ్వడు కూడా తీసివేయలేడు రోమపత్రికా పదకొండవ అధ్యాయం ఇరవై వచనం పలుకుతుంది దేవుడు నీకిచ్చిన పిలుపును దేవుడు నీకిచ్చిన ఆ జీవమును ఎవ్వరు నీ నుండి తీసివేయలేరు ఆ బహుమానమును జ్ఞాపకం చేసుకొని సంతోషంగా ఉండు ధైర్యంగా ఉండు మన బలముతో నడువుము మరోవైపు ఇక్కడ ఏమి జరిగినను నాకు తెలుసు ఏ క్షణం నేను దేవుడు నన్ను పిలచినను నా పేరు గ్రంథములో రాయపడి ఉన్నది కనుక ఆ ధైర్యముతో ఆ సంతోషంతో ప్రత దేవునిలో ఆనందించు దేవుడు నీ జీవితంలో చేయి ప్రతి కార్యం ఒకటి ఒకటిగా చెప్పి దేవుళ్ళు ఆనందించు ఇది నీ జీవితంలో ఒక పార్టుగా మారిపోవాలి ప్రార్థన అంటే ఏమిటి ఊరుకునే ఏడవటం కాదు ఇది ప్రార్థనలో ఒక భాగమని తన శిష్యులకు నేర్పిస్తున్నాడు ప్రభులో ఆనందించటం ప్రభులో తన్ను తాను బలపరచుకోవటం నా పేరు జీవ గ్రంథంలో రాయపడి ఉన్నది అని ప్రభులో ధైర్యాన్ని తెచ్చుకోవటం ప్రార్థనలో ఒక భాగం హలలోయ అందుకే నూట మూడవ కీర్తనలో తవిదు మహారాజా చెప్తున్నాడు ఓ నా ఆత్మమా ప్రభువును స్థుతించుము నాలోని సమస్తమా ప్రభువును ఆరాధించుము ప్రభువు చేసిన మేలులలో ఒకటి అయినను మరువకుండా ప్రభుని స్థుతించి ఆరాధించు చాలామంది మనం చెప్తున్నాం మనం ఎవరము అమ్మ మరియా బిడ్డలు అంటారు అమ్మ మరియా అంటే ఎవరండి తెలుసా మీకు అమ్మ మరియా చేసిన ప్రార్థన ఏమిటి మీకు తెలుసా తెలిసే అంటారు ఏమిటి అమ్మ మరియకు పేరు వ్యాకుల మాత అంటారు వ్యాకుల మాత పేరు తెలుసు కానీ అమ్మ మరియా ఎవరు తెలుసా ప్రభులో ఆనందించినవారు ప్రభుని స్థుతించిన వారు అవును అందుకే మనం ఎప్పుడు పాడతాం కదా నా హృదయం నిన్నే స్థుతించుచున్నది చేసినావు నీవు గొప్ప కార్యముల్ స్ మగీమా ప్రభు స్థుతి మగీమా ఇది ఏమిటి అమ్మ మరియా దేవుడు చేసిన మహిమగల కార్యాలను స్మరించుకొని దేవుని స్థుతించి ఆరాధించినది ఆరాధించి దేవుని స్థుతించారు అభిషేకంలో నింప అవునండి నేను చూస్తూ ఉన్నా ఎప్పుడు సత్యమును పట్టుకొని అమ్మ మరియా స్వరూపం లోకంలో రాపోతుందని ప్రభులో ఆనందించి అమ్మ మరియా నాట్యం చేసి దేవుని స్థుతించేది నా ఆత్మ దేవుని స్థుతిస్తుంది ఎప్పుడు ఏడవటానికే నేర్చుకున్నారు క్రైస్తవ సంఘం లేదండి నిజమైన అమ్మ మరియా ఎవరు సత్యమును విన్నారు సత్యమును నమ్మారు దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు వెంటనే దేవునికి తన్ను తాను అర్పించారు నేను దేవుని దాసరాడు ఆయన చిత్తం నాలో జరుగును గాక ధైర్యం తెచ్చుకున్నారు దేవుణ్ణి ఆనందించారు నా ఆత్మ దేవుని స్థుతిస్తుంది నా రక్షకుడైన ప్రభులో ఆనందిస్తుంది నా దేవుడు గొప్ప కార్యం చేస్తాడు ఆయన నమ్మిన బిడ్డల్ని ఎప్పుడు చేయుడు వరు అవును ప్రార్థన అంటే ఇదండి ప్రార్థన అంటే అమ్మ మరి అండి మనం నేర్చుకోవాలి ఏమిటి అది ఊర్కనే మన మనసులో ఉన్నది చెప్పేది మాత్రం కాదు సత్యమును మనస్సులో నిలిపి దేవునికి అసత్యమైనది ఏమీ లేదని గుర్తించుకొని మనం దేవుని స్థుతించాలి మనల్ని మనం దేవునిలో బలపరుచుకోవాలి ఇదే మొదటిగా ప్రభు తన శిష్యులకి నేర్పించినది రెండవది ఆయన ఏం చెప్తున్నాడు మనం చదువుదాం యోగాను సువిశేషం పదహేడవ అధ్యాయం పదిహేనవ వచనంలో ఆయన ఏం చెప్తున్నాడు సత్యమును తెలుసుకోవాలి మన దేవుని తెలుసుకోవటమే నిత్య జీవం అన్నాడు మొదటిగా ప్రభులు ఆనందించు అన్నాడు అదే నిన్ను బలపరచను అన్ని సోదరులను దాటి వెళ్ళుటకు సహాయం చేసిన అన్నారు రెండవది ఆయన ఏం చెప్తున్నాడు వింటాం వారిని నా శిష్యుల్ని వారంటే నా శిష్యులని తండ్రి నుండి లోకం నుండి తీసుకుని పొమ్మని నిన్ను ప్రార్థించడం లేదు కొందరు అట్లా తలసారండి ఎలియా అట్లా కష్టాలు వచ్చిన వెంటనే ఏం చేశాడు మొదటి రాజుల క్రింద పంతొమ్మిదవ ధ్యానం అయ్యా చాలయ్యా నీ కోసం సేవ చేసి సేవ చేసి చివరి నాకేం దొరికింది ఇంతే పెట్టర్ నేను చనిపోతా నా ప్రాణంను తీసే చాలామంది ఇది సాతాను పని ఇది సాతాను తలంబులు తలంబుడి ఏం తెలుసా ఈ ప్రజల్ని కష్ట వేదన సమయంలో వీరిని ఈ లోకం నుండి తీసేయమని నేను ప్రార్థించలేదు కానీ కానీ దుష్టు నుండి దుష్టుని నుండి కాపాడమని వారిని కాపాడుమని ప్రార్థించుచున్నాను దేవుని బిడ్డ దుష్టుడు రావచ్చు కాని ఏ కదా యోగాను సువిశేషం పదనాలుగవ అధ్యాయం ముప్పై వచనంలో నీ వ్రోధి వస్తాడు నీ వెనుక వస్తున్నాడు నా వెనుక కూడా వచ్చాడు అధికారం లేదు కొద్దిసేపు ముందు మనం చదివామే లూకా పదేడ పదేడవచనం పాములను తేళ్లను నలగొత్ర కుట్టకు నీకు అధికారం ఇచ్చి తని యశ్యాగ్రంథం యాభై నాలుగు పదేడవచనం నీ క్రోధముగా దుష్టుడు వేయు ఏ పాణము పనిచేయదు దేవుని నమ్ముతున్న బిడ్డలకు దేవుడిచ్చే భాగ్యం ఇది అలూయ్య కనుక మనం ఈ సత్యంతో మనం ఎక్కడ వెళ్ళినా మనల్ని ఎంత భయంకరమైన సాతాను వచ్చిననో ఆ దుస్తుని నుండి దేవుడు కాపాడుతూ ఉన్నాడు మనల్ని రక్షిస్తూ ఉన్నాడు దానికి కావలసిన కార్యాలను మనకు నేర్పిస్తూ ఉన్నాడు